నమస్తే, వెల్కమ్ టు మిడ్డే న్యూస్. హెడ్లైన్స్ చూద్దాం. మాచల్ల నర్సరావుపేటలో సిట్ విచారణ, అల్లర్లు జరిగిన ప్రాంతాల్లో పర్యటించే అవకాశం. మల్లారెడ్డి భూ వివాదం కేసులో ముమ్మర దర్యాప్తు, వివాదాస్పద స్థలంలో బందోబస్తు మధ్య కొనసాగుతున్న సర్వే. యాప్ ఆందోళన నేపథ్యంలో బీజేపీ ఆఫీస్ వద్ద భద్రత పెంపు, యాప్ నేతల అరెస్టుకు నిరసనగా ఆందోళనలు. ప్రభుత్వమే బీజేపీకి 200 సీట్లు కూడా రావన్న మమతా బెనర్జీ. తెలుగు రాష్ట్రాల ఆలయాలకు పోటెత్తిన భక్తులు, సండే కావడంతో దర్శనాలకు భారీ క్యూ. ఢిల్లీలోని బీజేపీ కార్యాలయానికి వెళ్లేందుకు యాప్ కార్యకర్తలు సిద్ధమయ్యారు. వారిని అడ్డుకునేందుకు భారీ ఎత్తున కేంద్ర బలగాలు మోహరించాయి. దీంతో ఆమ్ ఆద్మీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. మరోవైపు బీజేపీ కార్యాలయం వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ప్రధాని మోదీపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తనను ప్రధాని ఖలిస్తాని ఉగ్రవాది అని సమంజసమాని నిలదీశారు. మోదీ ఇంత దిగజారుడు వ్యాఖ్యలు చేయవచ్చా అని ప్రశ్నించారు. తనపై తప్పుడు కేసులు పెట్టారని ఫైర్ అయ్యారు. తమ పార్టీ మంత్రులను అరెస్ట్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైట్, మనం చూస్తున్నాం స్వతంత్ర టీవీ పైన ఎక్స్క్లూజివ్ విజువల్స్ ని. ఢిల్లీలోని బీజేపీ కార్యాలయానికి వెళ్లేందుకు యాప్ కార్యకర్తలు సిద్ధమయ్యారు. వారిని అడ్డుకునేందుకు భారీ ఎత్తున కేంద్ర బలగాలు మోహరించాయి. దీంతో ఆమ్ ఆద్మీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. మరోవైపు బీజేపీ కార్యాలయం వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ప్రధాని మోదీపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తనను ప్రధాని ఖలిస్తాని ఉగ్రవాది అని అనడం సమంజసమని నిలదీశారు. మోదీ ఇంత దిగజారుడు వ్యాఖ్యలు చేయవచ్చా అని ప్రశ్నించారు. తనపై తప్పుడు కేసులు పెట్టారని ఫైర్ అయ్యారు. తమ పార్టీ మంత్రులను అరెస్ట్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. पहले कि आम आदमी पार्टी बीजेपी के लिए चुनौती बने, बड़ी बने, उसको यहीं पे कुचल देना जरूरी है. उसके लिए उन्होंने ऑपरेशन झाड़ू चालू किया है. इस ऑपरेशन झाड़ू के तहत आम आदमी पार्टी के बड़े नेताओं को गिरफ्तार किया जाएगा, गिरफ्तार किया जा रहा है.
आने वाले समय में आम आदमी पार्टी के बैंक अकाउंट्स को सीज किया जाएगा। ईडी का वकील ऑलरेडी कोर्ट में ये बयान दे चुका है कि चुनाव के तुरंत बाद आम आदमी पार्टी के बैंक अकाउंट सीज किए जाएंगे। ये मैं अपनी मर्जी से नहीं बोल रहा, उन्होंने कहा अभी सीज करने थे लेकिन अभी हम इनके सीज करेंगे तो इनको सिंपथी मिलेगी। तो चुनाव के बाद वो आम आदमी पार्टी के बैंक अकाउंट सीज करेंगे और आम आदमी पार्टी को दफ्तर खाली करा के आम आदमी पार्टी को सड़क पे लाया जाएगा। ये तीन प्लान इन्होंने बनाए हैं हमारे नेताओं को गिरफ्तार करने का, हमारे बैंक अकाउंट सीज करने का, हमारे दफ्तर को खाली कराने का। इसके पहले कि आम आदमी पार्टी बीजेपी के लिए चुनौती बने, बड़ी बने, उसको यहीं पे कुछ ఢిల్లీలోని బీజేపీ కార్యాలయానికి వెళ్లేందుకు ఆప్ కార్యకర్తలు సిద్దమయ్యారు. వారిని అడ్డుకునేందుకు భారీ ఎత్తున కేంద్ర బలగాలు అక్కడ మోహరించాయి. దీంతో ఆమ్ ఆద్మీ కార్యకర్తలు తీవ్ర ఆందోళనకు దిగారు. మరోవైపు బీజేపీ కార్యాలయం వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ప్రధాని మోదీపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తనను ప్రధాని ఖలిస్తానీ ఉగ్రవాది అని అనడం సమంజసమా అంటూ నిలదీశారు. మోదీ ఇంత దిగజారుడు వ్యాఖ్యలు చేయవచ్చా అంటూ ప్రశ్నించారు. తనపై తప్పుడు కేసులు పెట్టారని ఫైర్ అయ్యారు. తమ పార్టీ మంత్రులను అరెస్ట్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైట్, మనం చూస్తున్నాం ఢిల్లీలోని బీజేపీ కార్యాలయానికి వెళ్లేందుకు ఆప్ కార్యకర్తలు సిద్దమయ్యారు. అయితే వారిని అడ్డుకునేందుకు భారీ ఎత్తున కేంద్ర బలగాలు మోహరించాయి. దీంతో ఆమ్ ఆద్మీ కార్యకర్తలు తీవ్ర ఆందోళనకు దిగారు. మరోవైపు బీజేపీ కార్యాలయం వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ప్రధాని మోదీపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తనను ప్రధాని ఖలిస్తానీ ఉగ్రవాది అని అనడం సమంజసమా అంటూ నిలదీశారు. మోదీ ఇంత దిగజారుడు వ్యాఖ్యలు చేయవచ్చా అంటూ ప్రశ్నించారు. తనపై తప్పుడు కేసులు పెట్టారని ఫైర్ అయ్యారు. తమ పార్టీ మంత్రులను అరెస్ట్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలు ముగింపు దశకు వచ్చేశాయి. జూన్ 1న ఆఖరి దశ పోలింగ్ జరుగుతుంది. ఆ తర్వాత 4న ఫలితాలు వెలువడనున్నాయి. అయితే కొత్తగా ఎన్నికై ఎంపీలకు స్వాగతం పలికేందుకు అప్పుడే ఏర్పాట్లు చేస్తోంది అధికార యంత్రాంగం. నూతన పార్లమెంటుకు సంబంధించిన అనుబంధ భవనంతో పాటు ఢిల్లీ విమానాశ్రయం, రైల్వే స్టేషన్లలో వెల్కమ్ చెప్పేందుకు, ఇతర సౌకర్యాల కల్పనపై వారికి సమాచారం ఇచ్చేందుకు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల సమరం దేశవ్యాప్తంగా చివరకొచ్చేసింది. జూన్ 1న ఆఖరి దశ నిర్వహణతో పోలింగ్ ముగుస్తుంది. అనంతరం జూన్ 4న ఓట్ల లెక్కింపు చేపడుతుంది కేంద్ర ఎన్నికల సంఘం. దీంతో విజేతలెవరో, పరాజితులెవరో తేలిపోనుంది.
లెక్కింపు తతంగం పూర్తయిన తర్వాత విజయం సాధించిన నూతన ఎంపీలకు దేశ రాజధానితో పాటు పార్లమెంట్లో అవసరమైన సౌకర్యాలు, ఇతరత్రా ఏర్పాట్లు చేసేందుకు అధికార యంత్రాంగం సిద్ధమవుతోంది. అయితే నూతన పార్లమెంట్ భవనంలో సభ్యులకు స్వాగతం పలకాల్సి ఉంది. కానీ ఇక్కడ పునరాభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. దీంతో పార్లమెంటుకు అనుబంధంగా ఉన్న భవనంలో సభ్యులకు ఘన స్వాగతం లభించే అవకాశం ఉంది. ఇందుకు వీలుగా నూతన పచ్చిక బయళ్లను తీర్చిదిద్దడం, ఇక్కడ ఏర్పాటు చేసిన విగ్రహాలను వేరే చోటికి తరలించడం లాంటివి చేస్తున్నారు. కొత్తగా ఎన్నికైన ఎంపీలు తమ వాహనాల్లోంచి దిగి బ్యాటరీ వాహనాల్లోకి మారే ప్రదేశాలను ఎక్కడికక్కడ ఓ క్రమ పద్ధతిలో కేటాయించడం వంటివి ప్రస్తుతం కొనసాగుతున్నాయి. దీంతో గతంలో మాదిరిగా నేరుగా పార్లమెంట్ భవనంలోకి కాకుండా అనుబంధ భవనంలో ఎంపీలను స్వాగతిస్తూ కార్యక్రమం ఏర్పాటు చేయనున్నారు. వీరికి తాత్కాలిక వసతి కోసం రాజధాని ఢిల్లీలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాల అతిథి గృహాల్లో వెస్టర్న్ కోర్టు హాస్టల్ కాంప్లెక్స్లో లోక్సభ సభ్యులకు బస ఏర్పాటు చేయనున్నారు. జూన్ 4 ఎన్నికల ఫలితాల తర్వాత మాజీలయ్యే ఎంపీలు తమ అధికారిక నివాసాలు ఖాళీ చేసేందుకు కొంత సమయం పట్టనుండటంతో ఆ తర్వాత వాటికి అవసరమైన మరమ్మతులు నిర్వహించి మెరుగులు దిద్ది కొత్త వారికి ఆయా భవనాలను కేటాయిస్తారు. సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో భాగంగా జూన్ 4 ఓట్ల లెక్కింపు జరిగి సాయంత్రం కల్లా పూర్తి స్థాయిలో ఫలితాలు వెలువడతాయి. దీంతో ఆ రోజు సాయంత్రం నుంచే నూతన సభ్యులు ఢిల్లీ చేరుకుంటారని లోక్సభ సచివాలయ అధికార యంత్రాంగం భావిస్తోంది. దీంతో వారికి ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా చూసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తోంది. కట్టుదిట్టమైన భద్రత ఉండే పార్లమెంటు భవనంలో ప్రవేశానికి అవసరమైన ఏర్పాట్లు, సౌకర్యాలు కల్పించనుంది. ఈ క్రమంలోనే కొత్తగా ఎన్నికైన ఎంపీలు వివిధ రకాల సౌకర్యాలు, సదుపాయాలు పొందేందుకు అవసరమైన స్మార్ట్ కార్డులు ఇవ్వనున్నారు. ఇందుకోసం నూతన సభ్యులంతా వేర్వేరు దరఖాస్తులు నింపాల్సి ఉంటుంది. ఆ తర్వాత వాటిని స్వీకరించి సంబంధిత ఎంపీల ఫోటోలు తీసుకోవడం చేయనున్నారు. బ్యాంక్వెట్ హాల్తో పాటు ఇతర గదుల్లో ప్రత్యేక బూతులు ఏర్పాటు చేస్తున్నారు. హస్తినలోని విమానాశ్రయంతో పాటు వివిధ రైల్వే స్టేషన్లలో ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నారు. దేశంలోని వివిధ నియోజకవర్గాల నుంచి గెలిచి ఢిల్లీలోని విమానాశ్రయం లేదంటే రైల్వే స్టేషన్లకు వచ్చిన ఎంపీలను నేరుగా పార్లమెంట్ భవనానికి తీసుకువెళ్తారు. అక్కడే వారికి కొత్త ఫోన్ కనెక్షన్లు, వాహనాలకు ఫాస్టాగ్ స్టిక్కర్లు, నూతన బ్యాంక్ ఖాతాలు, దౌత్యపరమైన పాస్పోర్ట్లు, అధికారి ఈమెయిల్ ఖాతాలు, కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకంలో సభ్యత్వం, ఇలా అవసరమైన అన్ని వసతులు కల్పించే ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. మొత్తంగా చూస్తే జూన్ 4 తర్వాత కొత్తగా ఎన్నికైన ఎంపీల రాకపోకలతో దేశ రాజధాని ఢిల్లీలో మరింత సందడి పెరగనుంది. హైదరాబాద్ లో ఓ ఫ్యామిలీ మిస్సింగ్ పై నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. ఇందుకు అది నిజమైన ఫ్యామిలీ అనుకుంటే పొరపాటే అవుతోంది. నగరంలోని జూబ్లీ హిల్స్ నార్నియర్ రోడ్లో జీహెచ్ఎంసీ అధికారులు 2021 మోడర్న్ ఫ్యామిలీ విగ్రహాలను ఏర్పాటు చేశారు. అయితే విగ్రహాలు ఫ్యామిలీలోని తండ్రిని వదిలి భార్య, కొడుకు, కూతురును దొంగలు తీసుకెళ్లారు. ఆ విగ్రహాల మాయంపై సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. దీనికి సంబంధించిన ఫోటోలు సైతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. దీనిపై సోషల్ మీడియాలో నెటిజన్లు వారికి తోచిన కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు. మరి ఆ విగ్రహాలు ఎలా మిస్ అయ్యాయని ప్రశ్నిస్తున్నారు.
భార్య, కూతురు, కొడుకు షాపింగ్కు వెళ్లారేమోనని ఒక నెటిజన్ కామెంట్ చేస్తే మరో నెటిజన్ దీన్ని దొంగతనం అనే దానికంటే కిడ్నాప్ అనుకునే వాళ్ళేమోనని సెటర్లు వేశారు. కాగా విగ్రహాలు ఎంతో మందిని ఆకట్టుకునేవి. వాటి వద్ద ఫోటోలు, సెల్ఫీలు తీసుకునేందుకు నగరవాసులు పోటీ పడేవారు. జనగామ జిల్లా పాలకుర్తి మండలంలో తడిసిన ధాన్యపు రాసులను పరిశీలించారు మాజీ మంత్రి వర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు. తొర్రూరు, విష్ణూరు గ్రామాల్లో పర్యటించిన ఆయన తక్షణం వడ్లను కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 3 నెలల నుండి వడ్లు ఎందుకు కొనుగోలు చేయలేదని ప్రశ్నించారు. ప్రభుత్వ నిర్లక్ష్యంపై మండిపడ్డారు. బోనస్పై బోగస్ మాటలు మానుకొని తక్షణం వడ్లు కొని రైతాంగాన్ని ఆదుకోవాలని కోరారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలోని కోదండ రామాలయంలో ఆర్యవైశ్యుల ఇలవేల్పు వాసవి కన్యకా పరమేశ్వరి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పట్టణంలో రాత్రి కోదండ రామాలయంలో వాసవి మాతకు అర్చకుల చేత సహస్ర అష్టోత్తర నామాలతో కుంకుమ పూజ నిర్వహించారు. అదేవిధంగా హనుమాన్ భక్త బృంద హనుమాన్ పారాయణం, భజనల నడుమ తమ ఆరాధ్య దేవత అయిన వాసవి మాత జన్మదిన వేడుకలను అంగరంగ వైభవంగా జరిపించారు. ఆలయమునందు కుంకుమ పూజ నిర్వహించబడింది. అష్టోత్తర సహస్ర నామావళి రాత్రి అష్టోత్తర పూజా కార్యక్రమం నిర్వహించబడింది. వాసవి వారు కూడా దీనికి వారు సహకరించారు. మా రామాలయంలో హనుమాన్ భక్త బృందం తరఫున ఆర్యవైశ్య మహిళలందరూ కూడా కుంకుమ పూజ దిగ్విజయంగా నిర్వహించారు. ఈరోజు రామాలయమునందు కుంకుమ పూజ నిర్వహించబడింది. అష్టోత్తర సహస్ర నామావళి రాత్రి అష్టోత్తర పూజా కార్యక్రమం నిర్వహించబడింది. వాసవి వారు కూడా దీనికి వారు సహకరించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారిని బెదిరించిన కేసులో బీజేపీ కౌన్సిలర్ అనిత భర్త, బైన్సా పట్టణ బీజేపీ మాజీ అధ్యక్షుడు బాలాజీ సూత్రవేను పోలీసులు అరెస్ట్ చేశారు. డబ్బుల కోసం రియల్టర్ను బెదిరించిన కేసులో బాలాజీని అరెస్ట్ చేసినట్లు బైన్సా టౌన్ సీఏ రాజారెడ్డి తెలిపారు. రాహుల్ నగర్లో వెంచర్ వేసిన అరవింద్ అనే రియల్టర్ నుంచి బాలాజీ 20 లక్షల రూపాయలు డిమాండ్ చేశాడు. 10 లక్షలు ముట్ట చెప్పిన రియల్టర్ మిగిలినది ఇవ్వకపోవడంతో బెదిరింపులకు దిగాడు. దీంతో బాధితుడు పోలీసుల్ని ఆశ్రయించాడు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన బైన్సా పోలీసులు బాలాజీ సూత్రవేను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. అరవింద్ ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తాడు. ఆయన రాహుల్ నగర్లో కొంత ల్యాండ్ లీజుకు తీసుకొని డెవలప్మెంట్ చేసి వెంచర్లో ప్లాట్స్ చేసి అమ్ముకుంటుండగా అక్కడ స్థానిక కౌన్సిలర్ అయినటువంటి అనిత సూత్రవే భర్త అయినటువంటి బాలాజీ సూత్రవే తనకు కమిషన్గా 20 లక్షలు ఇస్తే ఆ ఎస్ఆర్ఓకి ఇచ్చినటువంటి ఫిర్యాదును వాపస్ తీసుకుంటాను, రిజిస్ట్రేషన్కు నాకు ఎలాంటి ఇబ్బంది లేదు అని చెప్పేసి అనడంతో ఈ ఫిర్యాదుదారుడు 10 లక్షల రూపాయలని నగదు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు నిందితుడైనటువంటి బాలాజీ సూత్రవే క్లియర్గా తన నోరుతో చెప్పడం జరిగింది. 20 లక్షలు ఒప్పుకున్నావు, దాంట్లో 10 లక్షలు మాత్రమే ఇచ్చినావు, మిగతా 10 లక్షలు నువ్వు నాకు ఇవ్వాలా, అవి ఇవ్వకుంటే నేను చేయనీయను, అట్లాగే నిన్ను చంపి నీ ప్లాట్స్ కూడా నేను కబ్జా చేసుకుంటానని బెదిరించడం జరిగింది. దానికి ఫిర్యాదుదారుడు భయపడి పోలీస్ స్టేషన్కు వచ్చి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. అట్టి ఫిర్యాదును వీడియో ఆధారంగా నిందితుడిని గుర్తించి సాక్ష్యాధారాలు ఉన్నాయి కాబట్టి అరెస్టు చేసి కోర్టు ప్రొడ్యూస్ చేయడం జరిగింది. గౌరవ కోర్టు 14 రోజులు జ్యుడిషియల్ రిమాండ్ విధించడం జరిగింది. ఫిర్యాదు ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో కాంగ్రెస్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న గెలుపు కోసం ఎమ్మెల్యే మట్టా రాగమయ్య ప్రచారం నిర్వహించారు. స్థానిక జేవీఆర్ డిగ్రీ కళాశాల గ్రౌండ్లో పట్టభద్రుల ఓట్లు కలిగిన వాకర్స్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, క్రీడాకారులతో వాకింగ్ చేస్తూ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థికి ఓటు వేయాలని అభ్యర్థించారు. గతంలో బీఆర్ఎస్ నేతల అవినీతిపై మల్లన్న పోరాడిన విషయాన్ని గుర్తు చేస్తూ పట్టభద్రులు ఆలోచనతో అమూల్యమైన ఓటుని మల్లన్నకి వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ప్రచారంలో భాగంగా ఎమ్మెల్సీ ఎలక్షన్స్ నిమిత్తం విద్యావంతుల ఎమ్మెల్సీ జరుగుతుంది 27వ తారీఖు. ప్రతి ఒక్కరూ కూడా మరి కాంగ్రెస్ నుంచి నించున్న
శ్రీమార్ మల్లన్న గారికి 2 నెంబర్ మీద మొదటి ప్రాధాన్యత ఓటు వేసి మంచి మెజార్టీతో గెలిపించాలందరినీ కోరుకుంటున్నాను. ఇవాళ నేను మార్నింగ్ వాక్ వచ్చి ఇక్కడ వాకర్స్ని కలిసి వారిని కూడా ఓట్లు అభ్యర్థించడం జరిగింది. ఈరోజు ప్రచారంలో భాగంగా ఎమ్మెల్సీ ఎలక్షన్స్. అకాల వర్షానికి వరంగల్ జిల్లా వర్ధన్నపేట రైతాంగం లబోదిబోమంటోంది. ఇల్లందు వ్యవసాయ మార్కెట్ యార్డులో ఐకేపీ సంఘాల నిర్లక్ష్యం వల్ల కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం రాసులు తడిసి ముద్దయ్యాయని వాపోయింది. కాంటాలు వేసే హమాలీలు తీరు కూడా ఈ దుస్థితికి కారణంగా పేర్కొంది. మిల్లులకు తరలించకుండా కాలయాపన చేశారని వాపోయిన రైతులు ఐకేపీ నిర్వాహకులు చేతివాటం ప్రదర్శించారని మండిపడ్డారు. డబ్బులిస్తేనే కాంటాలు అన్న చందంగా హమాలీల తీరు ఉందన్నారు. పంట నష్టపోయిన రైతంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇక్కడనే ఇక ఒడ్లు పోసి ఇక ఆరంభిస్తున్నాం. ఇది పోసి ఇక దాకా 15 రోజులు అవుతాయి. నీడ పెడతారు కాంట. ఇక ఈ ఎండలు ఉన్నాయి, ఎండ కొడతాంటే మేము కూడా ఒప్పుకుంటున్నాం. వాళ్ళు ఇక ఎండ కొడతాయి కదా, ఎవరైనా పానం కదా, ఇక ఎండ కొట్టినాక పొద్దుగాలని పెడతాంటే పొద్దుగాలు లారి రాగానే కాంట పెట్టిన బాబది ఒడ్లను బత్తలు పోవాలని బత్తలు పంపిస్తాను. అడితేనే పెడదామని అంటున్నాను. ఇక ఇక్కడనే ఇక ఒడ్లు పోసి ఇక ఆరంభిస్తున్నాం. ఇది పోసి ఇక దాకా 15 రోజులు అవుతాయి. నీడకు పెడతారు కాంట. ఇక ఈ ఎండలు ఉన్నాయి, ఎండ కొడతాంటే మేము కూడా ఒప్పుకుంటున్నాం. వాళ్ళు ఇక ఎండ కొడతాయి కదా, ఎవరైనా పానం కదా, ఇక ఎండ కొట్టినాక పొద్దుగాలని పెడతాంటే పొద్దుగాలు లారి రాగానే కాంట పెట్టిన బాబది ఒడ్లను బత్తలు పోవాలని బత్తలు పంపిస్తాను. అడితేనే పెడదామని అంటున్నాను. ఇక ఇక్కడనే ఇక ఒడ్లు పోసి ఇక ఆరంభిస్తున్నాం. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉద్యాన పంటల్లో మామిడిదే అగ్రస్థానం. అయితే గత ఏడాది వర్షాభావ పరిస్థితులు, ఈ ఏడాది అధిక ఉష్ణోగ్రతల వల్ల సకాలంలో పూత రాలేదు. దీంతో పాటు శీతాకాలంలో దట్టంగా కురిసిన మంచు ఆలస్యంగా వచ్చిన మామిడి పూతపై అధిక ప్రభావం చూపించింది. దీంతో పూత కూడా నిలవలేదు. నీటి వనరు లేని మామిడి తోటలకు పిండి దశలో మరో దెబ్బ ఎదురైంది. దీంతో ఈ ఏడాది మామిడి దిగుబడి మరింత తగ్గిందని రైతులు ఆవేదన చెందుతున్నారు. అంతంత మాత్రంగా వచ్చిన దిగుబడిపై అకాల వర్షాలు, ఈదురుగాలుల ప్రభావం తోడైతే మామిడి రైతు ఈ ఏడాది మరింత నష్టపోయే పరిస్థితి కనిపిస్తోంది. ఏటా కోట్ల రూపాయల వ్యాపారం సాగే మామిడి మార్కెట్ ఈ ఏడాది సంక్షోభంలో పడిందని మామిడి వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. ఈ ఏడాది తగ్గిన మామిడి దిగుబడిపై స్వతంత్ర ఛానల్ ప్రత్యేక కథనం. వేసవి కాలంలో రోడ్లపై ఎక్కడ చూసినా పలు రకాల నోరూరించే రంగురంగుల మామిడి పండ్లు కనిపిస్తాయి. వేసవి తాపాన్ని తీర్చే తీయటి ఫలరాజాలు పండించే మామిడి రైతుకు మాత్రం ఈ ఏడాది తీరని నష్టమే వాటిల్లింది. గత ఏడాది వర్షాభావ పరిస్థితుల కారణంగా చాలా ప్రాంతాల్లో మామిడి తోటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో తోటలు అక్కడక్కడా పచ్చగా కనిపించినా సకాలంలో పూత రాక, పూత వచ్చే సమయానికి శీతాకాలంలో దట్టంగా కురిసిన మంచు పూతను మరింత దెబ్బతీసింది. దీంతో ఈ ఏడాది మామిడి దిగుబడి బాగా తగ్గిందని మామిడి రైతులు ఆవేదన చెందుతున్నారు. ఉద్యాన పంటల్లో అగ్రస్థానమైన మామిడి పంట ఈ ఏడాది 300,000 పైగా దిగుబడిని కోల్పోయింది. వాస్తవానికి జనవరి మాసంలో మామిడి తోటల్లో మొగ్గలతో పూత విరివిగా కనిపిస్తుంది. ఈ ఏడాది జనవరిలో 50% చెట్లలోనే పూత కనిపించింది. రైతులు, వ్యాపారులు అవగాహన లోపంతో మామిడి చెట్ల పూత నిలపాలని విరివిగా క్రిమిసంహారక మందులు పిచికారీ చేశారు. దీంతో అప్పుడే పూసిన పూతలోని పుప్పొడి రాలిపోయి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. పూత ఆలస్యం కావడంతో దిగుబడి కూడా బాగా తగ్గింది. గత 2 ఏళ్లుగా మామిడి సాగు మరింత కష్టమైందని రైతులు ఆవేదన చెందుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో రైతులు అవగాహన లోపంతో నష్టపోతే దీనికి తోడు కాలం కూడా మామిడి దిగుబడిపై కాటువేసింది. దీంతో మామిడి రైతు కుదేలైన పరిస్థితి కనిపిస్తోంది. దేశంలో మామిడి అధిక దిగుబడి వచ్చే రాష్ట్రాల్లో ఏపీదే అగ్రస్థానం. అందులోనూ మామిడి ఎగుమతుల్లో నూజివీడు ప్రథమ స్థానం కాగా ద్వితీయ స్థానం చింతలపూడిది. ఏటా కోట్లాది రూపాయల వ్యాపారం సాగించే మామిడి పరిశ్రమ ప్రస్తుతం సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. మామిడి ఎగుమతులు పూర్తిగా మందగించాయి. మామిడి సీజన్ ప్రారంభమై నెల కావస్తున్నా ఆశించిన స్థాయిలో ఎగుమతులు లేక వ్యాపారులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత 2 ఏళ్లుగా మామిడి మార్కెట్ ఇదే పరిస్థితిని ఎదుర్కొంటోంది. మామిడి దిగుబడి లేకపోవడం, కోతకొచ్చిన కొద్దిపాటి కాయల్లో నాణ్యత లోపించడం వలన ఎగుమతులు పూర్తిగా మందగించాయని వ్యాపారులు చెబుతున్నారు.
ఇదిలా ఉంటే మామిడి రైతులు కాయ సైజు ఆకర్షణీయంగా ఎదిగే వరకు చెట్ల మీద ఆపడానికి రైతులకు ధైర్యం సరిపోవడం లేదు. అకస్మాత్తుగా వచ్చే ఈదురుగాలులు, వడగళ్ల వానలతో కాయ పూర్తిగా దెబ్బతింటుందని, అకాల వర్షాలు వస్తే కాయలకు పురుగు సోకుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఉన్న కొద్దిపాటి దిగుబడిని నాణ్యత ఉన్నా లేకపోయినా అమ్మే పరిస్థితిలో మామిడి రైతులున్నారు. కానీ మార్కెట్ బలహీనంగా ఉన్న కారణంగా చెట్ల మీదే కాయలు పండి రాలిపోయే పరిస్థితి కనిపిస్తోంది. దీంతో మామిడి రైతుల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. 5 లక్షలకు తోట పట్టుకున్నాం, మొత్తం కాయ రాలిపోయింది, మళ్ళీ 1 లక్ష కాకొచ్చినాయి. ఇది మా పరిస్థితి చూడండి గవర్నమెంట్ సార్, ఏమైనా ఆదాయం చేయండి. 5 లక్షలకు 1 లక్ష కాకొచ్చినాయి, ఇక మొత్తం రాలిపోయినాయి, కాయలు కింద పడిపోయినాయి, దానికి ధర లేదు. 3 దినాల సంది గాలి ఇడిచింది, గాలి ఇడిస్తే మొత్తం కాయలు కిందకి పడిపోయినాయి, చెట్టు మీద 1 కాయ లేదు. 5-6 తోటలు ఉన్నాయి, కానీ 1 తోటలో 5 లక్షలకు పట్టుకున్నాం, 1 లక్ష రూపాయలు అయ్యేటట్లే లేదు. ఇక ఏమైనా గవర్నమెంట్ సాయం చేయండి. గత 2 ఏళ్లుగా ఆశించిన స్థాయిలో మామిడి ఎగుమతి చేయలేకపోతున్నామని వ్యాపారులు వాపోతున్నారు. ఏటా 20,000 టన్నుల మామిడి పంట నూజివీడు, చింతలపూడి తదితర ప్రాంతాల నుండి కోల్కతా, నాగపూర్, గుజరాత్, హైదరాబాద్, పూణే, అహ్మదాబాద్, ఢిల్లీ, కాన్పూర్, ఒడిశా ప్రాంతాలకు ఎగుమతి చేసేవారు. ఈ ఏడాది సీజన్ ముగింపు దశకొచ్చినప్పటికీ కనీసం 5,000 టన్నులు కూడా ఎగుమతి చేయలేని పరిస్థితిలో మామిడి మార్కెట్ ఉందని వ్యాపారులంటున్నారు. ప్రస్తుతం బంగినపల్లి రకం టన్ను మామిడి 20,000 నుంచి 30,000 వరకు ధర పలుకుతోంది. కానీ అది మంచి సైజు, ఆకర్షణీయంగా ఎదిగిన మామిడికి మాత్రమే ఆ ధర పలుకుతుంది. ఇంకా 1,000 హెక్టార్ల మామిడి తోటల్లో కాయ సరైన సైజు ఎదగకపోవడంతో చెట్లపైనే కాయలు పండి రాలిపోయే పరిస్థితి కనిపిస్తుంది. దీంతో మామిడి రైతులు మరింత దిగాలు పడుతున్నారు. మామిడి తోట పట్టుకున్నాం సార్, లాస్ అయిపోయింది, 2-3 దినాలు గాలికి కాయలు రాలిపోయినాయి. మామిడి తోటలో మాకు ఏమైనా ఆదుకుంటారేమో అని మేము ఇది చేస్తున్నాం సార్, మీ దయవలే ఏమైనా మాకు ఇది చేయండి, గాలికి కాయలన్నీ రాలిపోయినాయి సార్. గత దశాబ్ద కాలం నుండి రాష్ట్ర వ్యాప్తంగా మామిడి దిగుబడి పడిపోయిందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. రాష్ట్రంలో 100,000 ఎకరాల్లో విస్తరించి ఉండే మామిడి తోటలు ప్రస్తుతం బాగా తగ్గిపోయాయి. ఎరువులు, పురుగుల మందులు, దుక్కి ఖర్చులతో సహా మామిడి రైతుకు ఎకరాకు 20,000 నుండి 30,000 చొప్పున ఖర్చవుతుంది. కానీ దిగుబడి మాత్రం ఏడాదికి ఏడాది క్షీణిస్తోంది. దీంతో ఒక్క ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో మాత్రమే 100,000 ఎకరాల్లో విస్తరించి ఉన్న మామిడి తోటలను రైతులు తొలగించి పామాయిల్ సాగువైపు అడుగులు వేశారు. ప్రస్తుతం ఈ జిల్లాల్లో సుమారు 44,000 హెక్టార్లలో మామిడి స్థానంలో పామాయిల్ సాగవుతోంది. మామిడి దిగుబడి తగ్గిన కారణంగా ఎగుమతులు కూడా మందగించాయి. ప్రారంభంలో 50,000 నుంచి 1 లక్ష వరకు ధర పలికింది. ప్రస్తుతం 30,000కు పడిపోయింది. అది కూడా కాయ ఆకర్షణీయంగా ఉంటేనే ఈ ధర పలుకుతోంది. ప్రభుత్వం మామిడి రైతులను, వ్యాపారులను ప్రోత్సహించేలా శీతల గిడ్డంగులను నిర్మించాల్సిన అవసరం ఉందని, ఇదిలాగే కొనసాగితే పూర్తిగా మామిడి కనుమరుగయ్యే పరిస్థితి కనిపిస్తుందని వ్యవసాయ నిపుణులు హెచ్చరిస్తున్నారు. వ్యాపారులు మామిడి రైతుల నుంచి కొనుగోలు చేసిన కాయలను రవాణా ఖర్చులు పెరగడంతో మరింత భారంగా మారింది. మామిడికాయల ప్యాకింగ్ ఖర్చు కూడా అధికమైందని మామిడి వ్యాపారులు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే అసలు ఈ ఏడాది తోటల్లో సరైన పంట కాపు లేక కేవలం 30% మాత్రమే దిగుబడి వచ్చింది. మామిడి ఎకరాకు 3 టన్నుల నుంచి 4 టన్నుల వరకు ఉంటుందని ఉద్యాన శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ ఏడాది ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ఎకరాకు 1 నుంచి 2 టన్నుల మించి దిగుబడి రాని పరిస్థితి ఉంది. గత 3 ఏళ్ల నుంచి మామిడి మార్కెట్ ఆశాజనకంగా లేదని ఇటు రైతులు, వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో కరోనా కారణంగా మార్కెట్ దెబ్బతింది. దీంతో మామిడి రైతులు, వ్యాపారులు బాగా నష్టపోయారు. గత ఏడాది కూడా పూత ఆలస్యంగా రావడం, దిగుబడులు కూడా ఆలస్యమయ్యాయి. ఇదే పరిస్థితి ఈ ఏడాది ఎదురైంది. ఇతర రాష్ట్రాల్లో మార్కెట్ లేక వ్యాపారులు సైతం నష్టం చవిచూస్తున్నారు. ఏపీలో చింతలపూడి, నూజివీడు, అగిరిపల్లి, చాట్రాయి, ముసునూరు, ద్వారకా తిరుమల, నల్లజెర్ల, టి నరసాపురం, జంగారెడ్డిగూడెం, లింగపాలెం, కామవరపుకోట ప్రాంతాల్లో సుమారు 15,000 హెక్టార్లలో మాత్రమే మామిడి తోటలు విస్తరించి ఉన్నాయి. రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో మామిడి పరిశోధనా కేంద్రాలు లేకపోవడం గమనార్హం. అక్కడక్కడా ఉన్న పరిశోధనా కేంద్రాలు రైతుల్లో అవగాహన కల్పిస్తున్న దాఖలాలు కూడా లేవని రైతులు చెబుతున్నారు.
చిత్తూరు జిల్లా వ్యాప్తంగా వేల హెక్టార్లలో మామిడి తోటలు విస్తరించాయి. కానీ ఈ ఏడాది సరైన దిగుబడి రాక మామిడి రైతులు నష్టపోయారు. ప్రభుత్వం తరపున రైతులకు మరింత ప్రోత్సాహం అందించి అవగాహన కల్పించకపోతే భవిష్యత్తులో మామిడి అంతరించిపోయే ప్రమాదం ఉందని మామిడి పరిశోధనా కేంద్రాలకు చెందిన శాస్త్రవేత్తలు స్పష్టంగా చెబుతున్నారు. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్తో మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.